నిన్న ఎమ్మెల్యేగా ఎన్నుకొనడు 22000 మెజారిటీ ఇచ్చుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన తప్ప ఇయాల శత్రు మనల్ని చంపనికి వస్తున్నాడు మనం అర్థం చేసుకుంటాం అక్కడి నుంచి మోడీ వచ్చినా ఇక్కడి నుంచి కేడి వచ్చినా వాడు మన దుష్మన్ మనల్ని చంపడానికి వచ్చిందంటే మనం అంతోని ఎట్లా కొట్లాడాలనో మనకు తెలుసు కానీ ఇయాల సొంత పోడు మనం పెంచి పోషించినోడు మనం సెట్ అంత మనిషిని చేస్తే ఇయాల సెట్ అంత మనిషి బొడ్లో కత్తి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చంపుతా అని తిరుగుతున్నాడు రేపు మీ లెంకలపల్లికి వస్తాడు నేను అడుగుతున్నా ఈ సమాజాన్ని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకుల్ని నేను అడుగుతున్నా అక్కడ ఉన్న మా పెద్దమ్మల్ని మా అక్కల్ని మనకి ఎవడన్నా ఎండన వాడు వస్తే ఓ గిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా వాడిని గుర్తున పెట్టుకుంటాం అరే ఎండకు వస్తే నీ మంచినీళ్ళు ఇచ్చారా కుటుంబం చల్లగా ఉండాలి ఎవరైనా ఇంత బుక్కడి పువ్వ పెడితే సచ్చంత వరకు గుర్తు పెట్టుకుంటాం अरे मन आकल मीद बुक्कड़ बो पेटीरा बला नोलनी एडगलचना चुप्कटा अट्लांटिदि नीन एंपिं चेसि एम्मेल्सिनि चेसि एम्मेल्येनि चेसि 22000 मेजारिटी तो गेलिपिस्ते इयाला दुश्मन तोनी दोस्ती चेसि 22000 ओट्ल मेजारिटी 22000 कोट्ल रूपायल कांट्राक्ट कम्मुकोनि इयाला कांग्रेस पार्टीनि संपनिकि वच्चिना अंटे ऊरु गोड्डुवैंदा नेनु अडुगुतुन्ना ऊर्ल अप्पुडप्पुडु बलहीनुनि गमन्न मायपनगर्ल अंगल विकल అంగవైకల్యం ఉన్న ఉపాధామి కూలి చేసినైనా నా కూలి పైసలు ఏమంటా సర్పంచ్ కాల్తోందనిండు ఊరంతా కలిసి ఆ సర్పంచ్ని దాన్ని చెట్టు కట్టేశిరు మరి ఇయాల కూడా నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి ఇంత దుర్మార్గంగా ఆయనను పెంచి పోషించిన పార్టీని సంపనికి వస్తే లెంకలపల్లికి వస్తే గడ యాప చెట్టు కట్టేస్తారా లేదా అని మా యువకుల్ని అడుగుతున్నా నేను ఏ ఇదే కాదు ఈ ఊర్లో నాకు తెలిసి ఓ ఎంపీటీసీ కూడా అమ్ముడుపోయిన సనాసులు ఉన్నాయిడా ఉన్నారు కదా ఈ ఊర్లో కూడా ఈ ఊర్లో అమ్ముడవైన సన్నాసులు ఇద్దరు ఉన్నట్టుండు మా రవి చెప్తున్నాడు సార్ ఆయన సన్నాసుల పేర్లు ఎంపీటీసీ సర్పంచ్ అని ఇట్లాంటి సన్నాసులను కొనుక్కుంటే ఊరంతా అమ్ముడవైనట్టేనా ఊర్లో గౌరవం కోసం ఇజ్జత్ కోసం బతకటోళ్ళు లేరనుకుంటురా వాళ్ళు కాబట్టి ఇయాల ఆలోచన చేసి ఇట్లాంటి దుర్మార్గులను ఒకవేళ గెలవనిస్తే సమాజంలో ఇంకా మంచి బతకదు సమాజంలో ఎవ్వడు మళ్ళ సహాయం చేస్తాడు దొరకడు ఇయాలా సమాజం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అక్కరున్నది ఇక టిఆర్ఎస్ గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే అమ్మకి అన్నం పెట్టనోడు అంటే సిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తా అని చెప్పాడు ఆయన కట్టేవాడు ఆయన 2014 నాడు కేసీఆర్ వచ్చి చెప్పిండు ఇన్నే కుర్చీ వేసుకొని కూర్చొని డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు అదేవిధంగా శివన్నగూడెం ప్రాజెక్టు అట్లనే ఉంది కిస్సాయన్పల్లి ప్రాజెక్టు అట్లనే ఉన్నది ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది మునుగోడులో జూనియర్ కాలేజ్ ఇస్తా అన్నాడు ఇంతవరకు అతి లేదు గతి లేదు చండూరులో కాదు చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ ఇస్తా అన్నాడు దానికి అతి లేదు గతి లేదు